ఒకవైపు కానిస్టేబుల్ గా పనిచేస్తూనే మరోవైపు సేవా కార్యక్రమంతో తన వంతుగా సామాజిక స్ఫూర్తితో ముందుకు సాగిన కానిస్టేబుల్ రాజశేఖర్ కు యంగ్ ఇండియా సేవా పురస్కార్ అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ అనేక సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలతో పాటు యువ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి దాని ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఆర్మీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు శిబిరాలను ఏర్పాటు చేసి అనేక మంది ఉద్యోగాలను పొందడంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృషి చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కాగా ఆయన సేవలను గుర్తించి ఇండియన్ బ్లడ్ డొనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సదనాథ్ చేతుల మీదుగా రాజశేఖర్ గౌడ్ కు సేవా పురస్కార్ అవార్డు అందజేసినట్లు అధ్యక్షులు జే బాలు తెలిపారు. కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా సామాజిక సేవలో తన వంతుగా కృషి చేసిన ఆయనకు ఈ అవార్డు రావడం సంతోషకరమని పేర్కొంటూ పలువురు అభినందించారు. చాలా అపోహలు ఉంది, ఇలాంటి సైనికులు మనం ఇంకా ఎంత ఇప్పుడు బాగా డెవలప్మెంట్ జరిగినా బట్ స్టిల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ అప్రిహెన్షన్స్ అమంగ్ ది పబ్లిక్ అబౌట్ బ్లడ్ డొనేషన్ అండ్ అదర్ యాక్టివిటీస్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ టేక్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ ఇంక్రీస్ ది అవేర్నెస్ అబౌట్ బ్లడ్ డొనేషన్. వీ షుడ్ నాట్ హ్యావ్ సచ్ క్లబ్స్ వేర్ దేర్ ఇస్ ద నీడ్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ అండ్ ఆల్. వీ షుడ్ బి ఇన్ ఈచ్ హౌస్ దేర్ షుడ్ బి అ బ్లడ్ డోనర్.